బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. బాబాయ్ అబ్బాయ్ బాబాయ్, ఎంతో మంది ఆడవాళ్ళు పిల్లల్ని ఇంటిని చాలా చక్కగా చూసుకుంటారు, కానీ పాపం భర్తల వంట విషయానికి వచ్చేసరికి డైనింగ్ టేబుల్ దగ్గర ఈయనేమో తింటూ ఉంటాడు, ఈయన దగ్గర నుంచి ఆవిడ తిట్టు తింటూ ఉంటుంది. రీసెంట్ గా అలాగే ఒక ఆవిడ నాకు పరిచయం అయింది బాబాయ్. ఆమె బాధలన్నీ చెప్పి బోర్ని ఏడ్చేసింది. అమ్మ నువ్వేం బాధపడకు, నేనున్నాను, నాతో పాటు మా బాబాయ్ ఉన్నాడు. బాబాయ్ హోటల్లో బాబాయ్ ఆపరేటర్ కమ్ ఓనర్ కమ్ క్యాషియర్. పెళ్ళి 30 సంవత్సరాలు అయిందమ్మా ఆయనకి, ఎన్నో అనుభవాలు, ఎన్నో ఆటుపోట్లు చూసినటువంటి వ్యక్తి. ఆయన దగ్గర ఒక పెద్ద నిఘంటు ఉంది, అందులో నుంచి గొప్ప గొప్ప సలహాలు తీసి నీకు ఇస్తాను, నీ సంసారాన్ని చక్క పెట్టుకొని చెప్పొచ్చా. నువ్వు అలా ఒకటి ఇసురుతూ ఉంటే నేను తీసుకెళ్లి ఆమెకి ఇస్తూ ఉంటా, ఆమె సంసారాన్ని చక్క. నిజమేరా, పెళ్ళైన కొత్తలో ఇలాంటి ఇబ్బందులు బాగా వస్తూ ఉంటాయి. ఎందుకంటే 25 సంవత్సరాలుగా తల్లి చేతి వంట తిని 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 అలవాటు పడ్డవాడు ఒక్కసారిగా భార్య చేతి వంట తినాలంటే అది నచ్చక సహించక అలా వాళ్ళు చిరాకు పడుతూ ఉంటారు. అది కరెక్టే బాబాయ్. ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు అనుకో, ఇంకా తప్పదు అడ్జస్ట్ అవుతూ అటు ఇటు ఏదో కొట్టుకుంటూ ఉంటారు. మా ఇంటి ఎదురుగా అంకుల్ జస్ట్ లైక్ దట్ 25 ఇయర్స్ మ్యారేజ్. రోజు డైనింగ్ టేబుల్ దగ్గర ఒక్క గొడవ కాదు బాబాయ్. కూరలో ఉప్పు తగ్గింది, వాటర్లో బోరింగ్ తగ్గింది, వాతావరణంలో గాలి తగ్గింది, చెట్టు ఊగట్లేదు. ప్రతిరోజు డైనింగ్ టేబుల్ దగ్గర పాపం ఆంటీతో 20-20 ఆవిడ బయటకు వచ్చి ఏడుస్తున్నాయి. చాలా మంది మగాళ్ళు ముందే భార్యను తిట్టాలి అని ఫిక్స్ అయిపోతారు. అది ఎక్కడో కాలి ఎలా తీర్చుకోవాలో తెలియక సరిగ్గా వంట దగ్గరకు వచ్చేసరికి ఆ కోపం అంతా వాళ్ళ మీద చూపిస్తారా. అంటే వంటని అడ్డు పెట్టుకొని మనసులో ఉన్నవన్నీ భార్యల మీద రుద్ది తిడుతూ ఉంటారు. అంతే బాబా, ఇలా మనసులో పెట్టుకుని మాట్లాడే వాళ్ళని స్మెల్ చేయాలంటే ఎలాగా? నేను వంట చేస్తూ ఉంటాను, నువ్వు ఇలా స్మెల్ చేస్తూ ఉండు. గ్యాప్లో అడిగావనుకో, నీ టాప్ లేచే సీక్రెట్స్ చెప్పేస్తాను. గ్యాప్ గ్యాప్లో టాప్ లేచిపోయే సీక్రెట్ నాకు ఇస్తావా బాబాయ్? నువ్వు నాకు ఒకటి ఒకటి వదులుతూ ఉండు, నేను ఇలా సెట్ చేస్తుంటాను. సరే, ఇంతకీ ఏమంట చేస్తున్నావు? ఏం చేస్తున్నావు అంటే గోంగూర పన్నీర్ కూర. అక్కడ గోంగూర పెట్టాను బట్రా. గోంగూర తినడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటి? గోంగూర చాలా మంచి ఆకుకూరరా. ముఖ్యంగా ఏమిటంటే మన పేగుల్లో ఉంటుంది కదా, పేగుల్లో ఏదన్నా చెడిపోయి ఉన్నా ఏదన్నా పేరుకుపోయి ఉన్నా వాటిని శుభ్రం చేయడానికి గోంగూర బాగా ఉపయోగపడుతుంది. వీలైనంత వరకు కనీసం వారానికి ఒక్కసారి గోంగూర తినాలి. గోంగూరలో ఐరన్ కూడా ఉంటుంది. ఐరన్ కూడా ఎక్కువ ఉంటుంది. ఆంధ్రశాఖం అని పేరు కదా దానికి. గోంగూర పచ్చడి. గోంగూర పచ్చడి అంటే అసలు పడి చస్తాను. పద్యం కూడా ఉంది బాబాయ్. గోంగూర పచ్చడి పద్యం ఉంది, సినిమాలో పాటలు ఉన్నాయి. వివాహ భోజనంబు వింతైన వంటకంబు పియాల వారి విందు ఆహా నాకే ముందు. ఆ పాటలు కూడా ఉంటుందిరా ఆంధ్రశాఖం అని. అంత మంచిది అనమాట. అయితే ఇప్పుడు మనం స్పెషల్ గా చేస్తుంది ఏంటంటే, చాలా మందికి కాంబినేషన్ తెలియదు. గోంగూర అక్కడ పన్నీర్ పెట్టాను బట్రా. పన్నీర్ విడిగా చేసుకుంటారు, గోంగూర పచ్చడి ఎక్కువ చేసుకుంటారు, అప్పుడప్పుడు పప్పులో వేసుకుంటారు తప్ప గోంగూర పన్నీర్ కాంబినేషన్తో కూర ఎవరో చేసుకోరు. చాలా తక్కువ మంది తెలుసు. అవునా? చాలా రుచిగా ఉంటుంది, అసలు చాలా మంచిది అనమాట. పన్నీర్ కూడా చాలా ఆరోగ్యకరం. ఇవి రెండు గన కాంబినేషన్ లో మనం కూర తయారు చేస్తే ఆంధ్రప్రదేశ్ అదిరిపోవాల్సిందే. అక్కడ ఇంకో ప్లేట్ పెట్టాను బట్రా. ముందుగా దీనికి మనం ఒక పొడి చేసుకోవాలి బట్రా. ఆ ప్యాన్ తీసుకురా, పొయ్యి వెలిగించు. పొయ్యి వెలిగించి నూనె వేసుకోకర్లేదు. ఇవి ఒక్కటి కొంచెం వేపుకోవాలన్నమాట. ఎండు మిరపకాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక్కలు, సోంపు, జీలకర్ర, బిర్యానీ ఆకు, మంచి సువాసన వచ్చే వరకు చక్కగా వేపాలి. అందులో కసూరి మేతి, ఆవపిండి చక్కగా తీసుకెళ్ళి పొడి కొట్టుకొచ్చి సేపు. అంటే నువ్వు ఏదన్నా ఒక చిన్న సలహా ఇస్తే ఈ గ్యాప్లో వెళ్ళి పాపం ఆ సలహా చెప్పేసి వస్తాను అమ్మాయికి. సంసార విషయాలు చిన్న చిన్న గ్యాప్లో చెప్తే కుదరరా, దానికి ఆలోచించి చక్క టైం తీసుకుని చెప్పాలి. ఆలోచన ఈలోపు అది మాడిపోతుంది, నువ్వు తీసుకెళ్ళి శుభ్రంగా పొడి కొట్టుకొచ్చి చెప్తావా? మరీ అంత చంపుకో.
బాబాయ్. ఆడవాళ్ళందరికీ మాట ఇచ్చొచ్చాను బాబాయ్. వంట విషయంలో మగవాళ్ళ దగ్గర నుంచి ఆడవాళ్ళకు మాట పడనివ్వనని. మరంతే, ఇదే నా శపథం. ఒట్టేసుకోవచ్చు కదా నీ మీద. ఒట్టేస్తే జుట్టు పోతుందని రీసెంట్ గా ఒక జుట్టు లేని మహాకవి చెప్పాడు. సరేలేరా, ఇదిగో నోచోలేపు మూగుడు పెట్టేశాను, దీంట్లో ఇప్పుడు నూనె పోసుకోవాలి. బాగా వేడెక్కాలి. బాగా వేడెక్కిన తర్వాత పన్నీర్ వేసి వెంటనే తీసేయాలి, లేకపోతే పన్నీరు రబ్బర్ లాగా గట్టిపడిపోతుంది. నూనె వేడైంది పోయి. తీసేయచ్చు ఇంక చాలు. తీసే బేసిన్ లేసి దాంట్లో వేసే. ఇప్పుడు అదే దాంట్లో ఏం చేయాలంటే, కాస్త ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు అవి కూడా వేసేసాయి. పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసాయి. కొంచెం వేగినాక అవి కూడా తీసి దాంట్లో వేస్తాయి. తీసేయి బాబు, చాలు. రెండు వేసాం కదా, ఇప్పుడు ఇది ఇలా పక్కన పెట్టుకుందాం. తర్వాత ఏం చేయాలంటే, అందులో ఉల్లిపాయలు ఉన్నాయి తీసుకో. ఆ ఉల్లిపాయలు పోయి కొంచెం వేగని, ఉల్లిపాయలు వేగని కొద్దిగా. ఉప్పు కూడా వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది చూడు, అల్లం వెల్లుల్లి పేస్ట్. వేడిగా ఉంది కానీ నేను తిప్పుతాను. ఇట్లా నువ్వేం చేస్తావంటే, ఈ గోంగూర కట్ చేయి కొంచెం. ఇప్పుడు ఇందులోనే కాస్త పసుపు కూడా వేసుకోవాలి అబ్బాయి. ఈ ఉల్లిపాయలు ఉన్నాయి చూడు, కొంచెం బ్రౌన్ కలర్ రావాలి. బాబాయ్, భర్త చేతిలో పాపం భార్యలు వేగినట్టు భలేగింది బాబాయ్. అంత వేగాలి మరి, అప్పుడే కదా పండేది. అంతేనంట బాబాయ్, పిన్ని చేతిలో నువ్వు ఎక్కువ వేగావా, నీ చేతిలో పిన్ని ఎక్కువ వేగిందా బాబాయ్? ఆ వేగడం అనేది మగాడికి తప్పదురా ఇప్పటికైనా. నెక్స్ట్ ఏం చేయాలంటే, టమాటో ముక్కలు వేసాయి. టమాటో ముక్కలు అట్లా కనిపించేటట్టు ఉండాలి, దాన్ని ముక్కలు చేయొద్దు. కొంచెం గోంగూర తీసుకొచ్చి దీంట్లో వేసాయి. ఇందాక పొడి కొట్టుకొచ్చావు కదా, పొడి అందులో పోయి. పొడి వేసావు కదా, కాసిన నీళ్లు కూడా పోసుకోవాలి. ఇప్పుడు చక్కగా నేను ఉడకనే బాయ్, బాగా ఉడకనే. అది ఉడుకుతూ ఉంటుంది కానీ ఆ పక్కన సామాన్లన్నీ తీసాయి. అలా కలుపుతూ ఉండాలి. ఏ కాస్త నూనె పైకి తేలుతుంది, తేలితే అది పూర్తయినట్టు అనమాట. టైం పడుతుంది కొంచెం, కొంచెం టైం పడుతుంది. ఈ గ్యాప్ లో ఆ సలహా ఏదో ఇస్తే పాప మామకి చెప్తాను బాబాయ్. అసలు భోజనాలు వడ్డించే ముందు ఏం చేయాలంటే, భర్త మనసుకి ఏది నచ్చుతుందో ఆ విషయాలే మాట్లాడాలి. అంటే ఎలాంటివి? ఎలాగంటే, ఇప్పుడు ఏమండి అత్తయ్య గారికి ఫోన్ చేశారా, అలాగే ఏమండి మావయ్య గారు మందులు వేసుకున్నారో లేదో కనుక్కున్నారా, అలాగే అమెరికాలో ఉన్న మా ఆడబడుచుకి ఆవకాయ పచ్చడి పంపించుకుంటారా అని ఇలాంటి విషయాలు మాట్లాడితే భర్తలు ఐస్ అయిపోతారు. అప్పుడు మాత్రం పప్పుచారులో పప్పు లేకపోయినా తాగుతారు, అలాగే కాఫీలో కాఫీ పొడి లేకపోయినా కూడా తాగేస్తారు. ఏం టెక్నిక్ చెప్పావు బాబాయ్? అరే రే, ఈ విషయం వెంటనే చెప్పాలి. ఇది అయిపోయినట్టుంది, పైకి తేలించుడు. తేలింది తేలింది. ఇప్పుడు దాంట్లో ఏం చేయాలంటే, పన్నీర్ ముక్కలు మనం ముందే వేడి చూసి పెట్టుకున్నాం కదా, అవి ఇందులో వేసుకోవాలి. చక్కగా కలిపి ఒకసారి ఆ ముక్కలు కూడా పట్టాలి. అందులోనే కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు కలుపు, ఇప్పుడు గిన్నెలోకి తీ చక్కగా.
రెండో అంటే ఏంటి బాబాయ్? బొబ్బర్ల టమోటా కూర. ఏం చేస్తున్నావురా? అదేదే బాబాయ్, నువ్వు ఎంత స్పీడ్గా చెప్పావో అంత స్పీడ్గా టైప్ చేసి ఈ సలహాని ఆమెకు పంపించా. నాకు తెలిసి ఈ పాటికి అప్లై అయిపోతుంది. మంచి రిజల్ట్ కూడా వస్తుంది కానీ అక్కడ అలసందలు పెట్టాను పట్రా. అలసందలు టమాటా కూర కదా, వీటిని అలసందలు అంటారు, బొబ్బర్లు అంటారు. అందుకని ఈ అలసందలు ముందు నానబెట్టి పెట్టాను అనమాట. ఎంతసేపు నానబెట్టాలి? 6 గంటలు. 6 గంటల సేపు నానబెట్టుకోవాలి. చట్టి తీసుకో, చట్టి అది పెట్టుకో, అక్కడ పొయ్యిలు గీచు, దాంట్లో నీళ్లు పోసుకో, కొద్దిగా ఉప్పు వేసుకో, కాస్త పసుపు వేయి, కారం వేయి, ధనియాల పొడి వేయి, ఇప్పుడు అందులో అలసందలు వేసుకో, మూత పెట్టేసేయి. 20 నిమిషాల పాటు దాన్ని ఉడకనే బాయ్. ఇప్పుడు కానీ బొబ్బర్లు ఉడక. ఈ లోపు ఏం చేద్దామంటే ఇంకో ప్లేట్ ఉంది పట్రా. ప్యాన్ తీసుకో అబ్బాయి, పొయ్యి మీద పెట్టు, నూనె 5-6 గంటలు ఈ టమోటాలు వేసుకుని వేగనివ్వాలి. ఎందుకంటే వేగిన తర్వాత తొక్క తీస్తాం. ఉక్కడ తీయడం కోసం వీలుగా ఇలా కట్ చేసి పెట్టాను. ఇప్పుడు ఏం చేస్తాను, దాంట్లో కొంచెం ఉప్పు, అక్కడ మూత పెట్టాను చూడు, అది పెట్టేసే మగ్గుతుంది బాగా. బొబ్బర్లు ఉడుకుతున్నాయి, టమాటాలు మగ్గుతున్నాయి. ఇంకో ప్లేట్ ఉంది చూడు అక్కడ, ఆ ప్లేట్ పెట్టరా. ఇవి ఏమిటంటే ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొబ్బరి ఎండు కొబ్బరి, కొత్తిమీర. ఇవి తీసుకెళ్ళి చక్కగా పేస్ట్ చేసుకోవచ్చు. వెళ్ళు బాయ్. నువ్వు చెప్పిన చిట్కాలన్నీ ఆంటీకి పంపిస్తూ ఉన్నాను. ఇంప్లిమెంట్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా వంట విషయంలో వాళ్ళకి ఏ గొడవలు రావు. వెరీ గుడ్, వెరీ గుడ్. చెప్పనే కదా ఇది. థాంక్యూ. ఇప్పుడు ఈ పేస్ట్ తెచ్చాను. సరే, ఏం చేయాలి దీన్ని? అక్కడ ఉంచి నువ్వు ఇట్లా ముందు చెప్తా, టమోటా రెడీ అయిందో లేదో ఒకసారి చూసుకుందాం. అది చూసావా, చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు ఏం చేద్దాం అంటే దీన్ని తీసి పక్కన ఇక్కడ పెట్టు, ఆ ప్లేట్ మీద పెట్టి. కింద కొద్ది గిన్నె ఉంది పట్టరా, చిన్న గిన్నె, అది పొయ్యి మీద పెట్టు. అందులో 2 గరిటెల నూనె, దాంట్లో జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్టు, కరివేపాకు, గరం మసాలా. అలాగే ఇప్పుడు నువ్వు పేస్ట్ చేసుకొచ్చావు కదా, అది కూడా ఇందులో వేసుకోవాలి. ఏం వేసుకొచ్చావు చెప్పు? ఉల్లిపాయలు, కొత్తిమీర, ఎండు కొబ్బరి, పచ్చిమిర్చి. నువ్వు వేపుతూ ఉంటాను, టమాటో తీసి దాని తోడు తీసేసే. ఇప్పుడు ఏం చేయాలంటే అటు చక్కగా మెదుపు, గుజ్జుగా అయిపోవాలి మొత్తం. ఆ టమాటో గుజ్జు దీంట్లో వేసాయి. అది ఉడుకుతూ ఉంటుంది. ఈలోపు ఇటు పరిస్థితి ఉంటుంది చూద్దాం. బొబ్బర్ల పరిస్థితి, నా బొబ్బర్లు కూడా ఉడికాయి. అటు ఇటు పట్టుకొని చక్కగా ఉంటుంది. ఒక్క 10 నిమిషాలు అలా ఉడకాలి. ఈలోపు ఏం చేస్తావంటే నువ్వు ఇవన్నీ శుభ్రంగా క్లీన్ చేసేనాయినా. అబ్బాయ్,
అది అవుతోంది. ఈలో మనం ఏం చేద్దామంటే ఒక పచ్చడి చేసుకుందాం. ఏంటి? కీర దోసకాయ పచ్చడి. అక్కడ కీర దోసకాయ పెట్టాను పట్రా. నువ్వేం చేయాలంటే ముందుగా ఈ కీర దోసకాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. నేను ఏం చేద్దామంటే అయిపోయింది కూర, శుభ్రంగా మూత పెట్టేసేసి పొయ్యి ఆపేద్దాం. అది ఆ కట్ చేసిన ముక్కలన్నీ ఇందులో వేసి ముందుగానే కాస్త ఉప్పు వేసేసుకోవాలి. నువ్వు వెళ్ళి చిన్న రోల్ పట్రా. కొత్తిమీర, కొత్తిమీర దాంట్లో వేసుకో. పచ్చిమిరపకాయలు కూడా వేసుకో. ఈ పొయ్యి కూడా ఎందుకు ఇచ్చేయమా ఒకసారి. దాంట్లో కొద్దిగా నూనె వేసుకోవాలి. ఈ నూనె కాగుతుంటుంది, ఇప్పుడు ఇది రుబ్బావు కదా, అంత తీసి కీరలో వేసాయి. ఇప్పుడు పోపు తీసుకురా. ఉంది ఆవాలు, రెండు మిరపకాయలు, కరివేపాకు, అంతే పసుపు చూడు. ఇప్పుడు కలుపు. నిమ్మకాయ కూడా ఉండు. గిన్నెలో తీసే. ఈ గిన్నెలోకి ఈ బొబ్బర్లు కూర కూడా తీసేయక. కొద్దిగా కొత్తిమీర వేసే ఇందులో. మూడు వంటలు అయిపోయినాయి, ఏమేం చేసుకున్నావో చెప్పు. గోంగూర పన్నీర్ కూర, అలసందల టమాటా కూర, కీర దోసకాయ పచ్చడి. ఎలా చేసాం కూడా చెప్పి. గోంగూర పన్నీర్ కూర ఎలా తయారు చేసామంటే, ముందుగా ప్యాన్లో ఎండుమిరపకాయలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, సోంపు, జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి వేయించి అందులో కాస్త కస్తూరి మేతి కూడా వేసి ఆవపిండి కూడా వేసి కలుపుకొని పొడి చేసుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్లో నూనె తీసుకొని వేడి చేసి అందులో పన్నీరు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత అదే ప్యాన్లో ఉల్లిపాయలు, తగినంత ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి బాగా వేయించాలి. ఆ తర్వాత టమాటా ముక్కలు, గోంగూర వేసి బాగా కలుపుకొని ముందుగా మనం తయారు చేసుకున్న పొడిని కూడా అందులో వేసి సరిపడినన్ని నీళ్లు పోసిన తర్వాత బాగా ఉడికించుకున్న తర్వాత ముందుగా మనం వేయించుకున్న పన్నీరు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు కూడా అందులో వేసి కలుపుకుంటే గోంగూర పన్నీర్ కూర రెడీ. అలా తయారు చేసాం. అలసందల టమాటా కూర ఎలా తయారు చేసాం అంటే, ముందుగా ప్యాన్ లో సరిపడినన్ని నీళ్లు, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, అలసందలు వేసి 10 నుంచి 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండు కొబ్బరి, కొత్తిమీర వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత ప్యాన్ లో నూనె వేసి వేడి చేసుకుని అందులో టమాటా, సరిపడినంత ఉప్పు వేసి మూత పెట్టుకుని మగ్గనిచ్చిన తర్వాత పక్కన పెట్టుకుని చల్లార్చుకొని వాటి మీద తోలు తీసి గుజ్జులాగా చేసుకోవాలి. ఆ తర్వాత అదే గిన్నెలో నూనె వేసి వేడి చేసుకుని జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, గరం మసాలా, ముందుగా మనం తయారు చేసుకున్న కొత్తిమీర పేస్ట్ కూడా వేసి కాస్త వేడి చేసిన తర్వాత టమాటా గుజ్జు కూడా వేసి సరిపడినన్ని నీళ్లు పోసి కలుపుకొని ఆ తర్వాత ముందుగా మనం ఉడికించుకున్నటువంటి అలసందలు కూడా వేసి కలుపుకొని
తీసుకొని 10 నుంచి 15 నిమిషాల పాటు ఉడికించుకుంటే బొబ్బర్లు టమాటా కూర రెడీ. అలా తయారు చేసాం కీర దోసకాయ పచ్చడి. ఎలా తయారు చేసాం అంటే ముందుగా కీర తీసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత రోట్లో కొత్తిమీర పచ్చిమిర్చి దంచుకోవాలి. ఆ తర్వాత ఒక ప్యాన్ లో నూనె వేసి వేడి చేసుకొని అందులో ఆవాలు ఎండిమిర్చి కరివేపాకు పసుపు వేసి వేయించి ఆ తాలింపుని కీరాలో వేసుకొని కలుపుకుంటే కీర దోసకాయ పచ్చడి రెడీ. అలా తయారు చేసాం. ఒక్క నిమిషం బాబాయ్, ఆవిడ ఫోన్ చేస్తుంది బాబాయ్. ఫోన్ తర్వాత చూసుకోవచ్చు కానీ నాకు ముందు వడ్డిచ్చురా. ఈయన ఒకడు ఎప్పుడు చూడు ఆకలి అంటాడు ఇంపార్టెంట్ పనిలో ఉన్నప్పుడు. ఓకే టమాటా ముక్కల సాడలు రెడీగా ఉంది. మంచి సాలిడ్ వేడి వేడి అన్నం. నీకు ముందుగా కీర, పన్నీరు, అలసందల, టమాటా అది అన్నం పెట్టి ఇప్పుడు వేడి వేడి అన్నంలో అది ఎలా ఉంది బాబాయ్? బాగుందిరా. ఆ పచ్చడి ఇలా ఉంటే బాగుంటుంది. గోంగూరే అలసందల టమాటా కూర రుచి కూడా తిరిగింది బాగుంది బాబాయ్. బ్రహ్మాండంగా తిన్నావు కాబట్టి ఈ ఫోన్ కాల్ ఎత్తుతాను బాబాయ్. ఏమండి మన ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుంది? ఏమండి తెలుగు భాషలో ఉన్న బూతులు అచ్చులు అల్లులు ఏ మాత్రం తప్పకుండా తిట్టింది బాబాయ్ ఆవిడే. ఎందుకు ఎందుకేంటి తా మరి ఇచ్చిన తొక్కలో సలహాకి ఏం చెప్పారా? వంట విషయంలో భర్త భార్యని ఏమనకుండా ఉండాలంటే కొన్ని ముఖ్య సూత్రాలు పాటించాలని చెప్పావా? చెప్పాను. భోజనం చేసేదానికన్నా ముందు భర్తని మెంటల్ గా ప్రిపేర్ చేయాలని చెప్పావా? చెప్పాను. ఆవిడ యాక్టివ్ చేసిందంట. ఏమైందంట? ఎక్కడున్నారు చెప్పండి, నిన్ను నీ బాబాయ్ నిరగదీస్తాను చెప్పింది. ఏమైందంట? నువ్వేం చెప్పావు? ఏం చెప్పాను? అత్తగారు ఎలా ఉన్నారో కనుక్కోండి అన్న. కనుక్కున్నారా? ఆయన అలానే ఫోన్ చేసి కనుక్కున్నారు. ఎందుకురా ఫోన్ లో, డైరెక్ట్ గా వచ్చి నీ దగ్గరే ఉంటాను బాగా చూసుకో అని చెప్పి డైరెక్ట్ మొల్లా మొల్ల సర్దుకుని మొత్తం ఇంటికి వచ్చి కూర్చుందంట. నువ్వేమన్నావు తర్వాత? నాన్నగారు మందులు వేసుకున్నారా లేదా కనుక్కో అన్న. ఎందుకురా రోజు ఈ తంట? తీసుకెళ్లి హాస్పిటల్లో జాయిన్ చేస్తే చక్కగా హ్యాపీ అక్కడే ఉంటాను కదా అని చెప్పి ఈ బోరు బిల్లు వేసాడు. తర్వాత ఏం చెప్పాను? తర్వాత ఏం చెప్పానంటే అమెరికా ఆడపడుచుకి ఆవకాయ పచ్చడి పంపమన్నాను. ఆవకాయ పచ్చడి అంట? ఒకటేం పంపిస్తే ఒక 4 జాడీలు పంపించని చెప్పి మొత్తం పని పెట్టాడంట. ఇటు ఆయనకి పని చేయలేక ఇటు ఈమెకి పని చేయలేక ఆ అమెరికాలో ఉన్న కూడా గెలికేవు మహానుభావ. ఆవిడ ఇప్పుడు మనల్ని నేర్చుకోవడానికి వస్తుంది. నేను జంప్ అవుతున్నా. ఆమెకు నువ్వేం చెప్పుకుంటావు నువ్వే చెప్పుకో. నువ్వే కదా ఆడవాళ్ళు అది చేస్తారు ఇచ్చా వచ్చినోడా బాగా తిక్కుకు వెళ్ళు.